యుఎస్ లో ఏ రీటైల్ స్టోర్ అయినా సరే చాలా పెద్దగా ఉంటాయి అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్. మనకు కావాల్సింది మనం తీసుకోవడానికి వెళ్ళాలి అంటే అది ఎక్కడుందో కూడా తెలియదు. సో హియర్ కమ్స్ ద స్టోరీ. ప్రోడక్ట్స్ ని వెతకడానికి ఏ లీనియర్ స్పేస్ లో మనం నడుస్తామో దాన్ని ఎయిల్స్ అంటారు. అండ్ ఈచ్ ఎయిల్ కి ప్రోడక్ట్ డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయన్నమాట. లెటరింగ్, నంబరింగ్ ఉంటుంది, సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఆ బోర్డ్స్ చూసి ప్రోడక్ట్ లిస్ట్ ప్రకారం మనం ఆ పర్టికులర్ ఎయిల్కి వెళ్ళి కొనాలన్నమాట. కొన్ని రీటైల్ యాప్స్లలో కూడా ఆ ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తే ఆ పర్టికులర్ ఎయిల్ నెంబర్తో మనకు డీటెయిల్స్ వస్తాయన్నమాట. స్పేషియల్ ప్లానింగ్ యూజ్ చేసుకుని రీటైల్ స్టోర్స్ అన్నింటినీ డిజైన్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫాలో గ్రిడ్ లేఅవుట్ అనమాట. ఆర్గనైజ్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్, ఈజీ నావిగేషన్ ఇవ్వడానికి అనేసి అండ్ ప్రోడక్ట్స్ని ఈజీగా ఫైండ్ చేసుకోవాలనేసి. ప్రోడక్ట్స్ని రెగ్యులర్గా రీఅరేంజ్ చేయడము అండ్ డైలీ గ్రాసరీస్ని లోపల ఎక్కడో పెట్టడము అండ్ వీటి కోసం మనం నడుస్తూ వెళ్ళి మనం వేరే ప్రోడక్ట్స్ని కూడా కొనడము, ఆల్ దీస్ టెక్నిక్స్ కమ్ అండర్ బిజినెస్ టాక్టిక్స్. ఈసారి రీటైల్ స్టోర్కి వెళ్ళినప్పుడు నేను చెప్పినవన్నీ అబ్జర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది లవ్.